ప్రభుత్వాలు పరిపాలించాయి. ఎవరు కూడా అంతా దోచుకున్నారు, దాచుకున్నారు, మొత్తం పసిపట్టించారు. ఇప్పుడు మహాకూటమి అంటున్నారు, వాళ్ళంతా ఒక దరిద్రం కూటమి. ఏది ఏమైనా పద్నాలుగు ఏళ్ళు మా సీఎం కేసీఆర్ గారు ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించాడు. అదే మాదిరిగా నా 4 సంవత్సరాల సంధి కూడా మన తెలంగాణ తెచ్చుకున్నాక అభివృద్ధి కార్యక్రమాల్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాడు మన సీఎం కేసీఆర్ గారు. ఓటు ఆడే హక్కు మా సీఎం కేసీఆర్ కే ఉంది. ఆయనకే ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పౌరుడు, తెలంగాణ బిడ్డే. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ గడ్డ మీద ఉన్నాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మన టీఆర్ఎస్ పార్టీ చేసి భారీ ఎత్తున 100 సీట్లు గెలిపించాలని కూడా అందరూ కూడా మనం చేస్తున్నాం. ప్రతి ఇంట్లోకు, ప్రతి ఇంటికో స్కీమ్ ఉంది. ప్రతి ఇంట్లో యువతకు ఉద్యోగం లేకపోతే 3016 రూపాయలు ఇస్తున్నాడు. అదే మాదిరిగా 2000 పింఛను, 3015 ఉన్న పింఛను 3000 చేసింది. 1000 రూపాయలు ఉన్న పింఛను 2016 రూపాయలు చేసి ప్రతి ఇంటికి ఒక బిడ్డే పెళ్లికి వస్తే తప్పకుండా నేనున్నా పెద్దలకు కానీ 116 రూపాయలు ఇచ్చాను. అట్లా ప్రతి ఒక్కరు కూడా కాన్పు అయినా మన బిడ్డ కాన్పు అయినా 12000 13000 రూపాయలు ఇచ్చాడు. కేసీఆర్ కిట్స్ ఇచ్చాడు. అట్లా రకరకాలు ఎవరెవరికి పేద ప్రజలకు ఇబ్బంది ఉన్నాయో అన్ని రకాల కూడా ఆలోచన చేసి వాళ్ళ కోసం తపన చేసి రోజు వాళ్ళ కోసం ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇలా క్లియర్ చేసి పెద్ద ఎత్తున మన 1 రాష్ట్రంగా భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాడంటే మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కాబట్టి దానికి బట్టే